ಸಿಕ್ಕವೇನಿ ವರ ದರಿದ್ರುಡ కోపంలో చెప్తే కొట్టడమేనా? రేపు నన్ను నరకమంటే నరకేస్తారా? గెలిచి రెండేళ్ళైందిరా, 10 పైసలు సంపాదించుకోలేదు. అన్నిటికి వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెంట్రకలు థియేటర్ నుంచి పెళ్ళల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి అమ్మని చూడండిరా, గెలిచిన 6 నెలల్లో 6 నెలల్లో ఆడి కారు కొనడరా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడకెండ కొనుక్కుందాం. ఆడకెండ కొనుక్కుందాం. ఆడి కారుకి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని ఎలా నా పైకి వస్తాను? బుక్రాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటి ఆవు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? అన్నా, స్టేషన్ వస్తే మిల్లు వనరు 10 లక్షలు ఇస్తానన్నాడు. వారి శక్తి వదలేరా? బుక్రాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావు అన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండిరా. ఆ ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివా, రైలు పట్టాలకి బాంబు పెట్టారా? ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి ఉంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడ్ క్లియర్ చేసి సరే శివ, నువ్వు బ్యానర్ ఫ్లాగ్ ని కట్టరా. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం అయిందిరా. దాన్ని పట్టుకోరాపండి. అవును సార్, ట్రైన్ ఊపుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. మనోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. లేదా మీ ఊరోళ్ళు చేసిండారు? ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారు అన్న నిజం చెప్పండి. ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సేవలు చెప్తారు. నుంచి బుక్రాయ సత్రం ఉరవకొండ కళ్యాణదుర్గం కెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల వేంపల్లి నందిమండలం దగ్గర మనుషులు నుంచో పెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను వెతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులు మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్. రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మావిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసులు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరేసారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకుంతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ పెట్టండి. సరే శివ, దూరం కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడద్దు. వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళదు. వెళ్ళండి రా. అలాగే. Thank you.
తెలుగు పౌరుషం చూపించు, తెలుగువాడిగా జీవించు, సింహపుత్రుడై గర్జించు, శత్రువులను నువ్వు నిర్జించు. పండుకును శత్రువు మాధయ్య దాన్ని అతికించు అన్న. హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బార్ బెండా? నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అది ఒక వ్యాధిరా? ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు బెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడు రా. బెండు తీసినట్టు ఉంటది, దొరదా తీసుకున్నట్టు ఉంటది. ఏంటిది రెండు గుడ్లు పగల కొట్టావమ్మా? రెండు గుడ్లు పగిలినందుకే అంతరామని బాధపడుతున్నావే? ఇక్కడ నా పరిస్థితి ఎక్కడ చెప్పింది కొనేమంటారా? రారా బావా, 10 సైకిల్ అద్దెకి కావాలరా. ఎందుకురా బావా,
పక్కూరోళ్ల పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా, నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కొడి పోతో తక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాక్ ఆట అనుకుంటారా? ప్యాక్ ఆట మిమ్మల్ని ప్యాక్ ఆట అంటే పోవరా ఇక్కడి నుంచి? సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి రావాలి. అందరూ అట్టగా కూర్చోండి. అందరూ కూర్చోండి. పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి, అంతేగా. చెప్పరా మామా. సరే మామా, ఇప్పుడు చూడ ఏం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరు బకెట్ తో నీళ్లు తీసుకోండి. సూపర్ ఐడియా రా, సింహపుత్రుడు అంటే నువ్వేరా? భైరవుడి గుడికి దండం పెట్టుకుని వెళ్ళినాడు, అమ్మవారి గుడి పెట్టి ఏం చేస్తా ఉంటారా? గుడికొచ్చినాడు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. కాఫీ తీసుకోండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా. ఎలా ఉన్నారు బాయ్? అయ్యా నమస్కారం. నైన్ పిలు. ఉండు, నేను పిలుస్తాను. అమ్మ నాయనా శివ, మీ నాన్న బయటకు వెళ్ళారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా, భర్త దగ్గర మంచి భార్యవని పేరు కొట్టేయడానికి. ఎన్ని రోజులని ఇలా దాక్కుని తిరుగుతావో. ఇదిగో శివ, మూడు ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారన్నారు బాబు. నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు, విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా, తూర్పున మలేషియా సింగపూర్ వెళ్ళినా సరే, లేదా పడబడ్డ దుబాయ్ మస్కటాన్ వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి నా ఉన్నట్టుండి ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందరూ వెళ్ళి ఊరంతా గలాబ చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరూ పట్టుకోలేదు కదా, నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే అదే ఇటు చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు పెడతా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడి వైపు మనుషులు పంపించానో తెలుసా? ఉత్తరం వైపు వెళ్లే వాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళెవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉండాలా, వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికెళ్తాను అన్న, కానీ ఫారినే వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మావయ్య రియల్ ఎస్టేట్ ఆఫీసులో చేరి పని నేర్చుకుంటాను. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు? లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్టు తీసే పెట్టండి, ఎప్పటికైనా పనికొస్తుంది. ఏంట్రా మావా, నాన్న చెప్పింది కరెక్టేరా? ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం. అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరాస్తున్నారు. నేనేమో తిరుపతి ఊరేగింపు వెళ్తాను, నాలుగైదు కాలంలో హడావుడి కావడి, నా గొప్పతనం ఏంటి, పవర్ ఏంటి, అంతస్తు ఏంటి, నేను కొడుకుని పెద్ద నుంచి చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్నా. అంటే తిరుపతి వరకు బైక్ మీద వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల. ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తాను. వద్దున్న మాట వినరా, లాగుతుంటా కొట్టకుండా ముద్దెట్టుకోమంటావు మావా? ఏదో బిల్డప్లు ఇవ్వద్దు. ఎరా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంట్రా ఎగురుతున్నావు? ఓ ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్ట. నీ కొడుకుని ఊరుకు తోలేసానని కోపమా? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడగంక, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని, అందులో నలుగురు కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సర్దుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా, నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకునేమి చేయకూడదు కదా. అయ్యో, ఆడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. ఆడికి ఏదైనా జరిగితే మన ఇద్దరు తట్టుకోగలమో చెప్పు గంగా. శ్రీరంగ రంగనాథుని దివ్య
అలాగే నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్, నేను 8th క్లాస్ గుర్తులేదా? నింగ పరేనద మనసులైల మనసులైల. ఏ నువ్వు ఆ ఫారం కొడు రాధికవేగా. ఏ ఎందాదు నింగలదు తప్ప పరేన మాత్రం ఉంది. ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం, మాధవరావు అన్న ఎదురు చూస్తున్నా. మాధవరావు నీకు బాబాయ్ కదా. రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండికరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందండి. చెప్పు ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అమ్మ అని పిలవాలి. రే మామయ్య ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు, ఇంకా సేపు అయితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్నే, నువ్వు వర్కర్వే, పిలిస్తే అయ్యగారు అని పిలువు, లేదంటే అమ్మ అని పిలువు. అయితే అత్తయ్య వదిలేని పిలవనా? నా కాపురంలో నిప్పులు పోయికరా, దాని ముందు కావాలంటే మామయ్య. ఏడు గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు, బాబాయ్ అన్న అని పిలిచే సన్నాసురా నువ్వు. మామయ్యని అన్నయ్య అని పిలవబోయే వెధవరా నువ్వు. నువ్వు పెద్ద మూర్ఖుడు. మూర్ఖుండం ములక్కాను. రే ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా, ముందే పని నేర్చుకోరా. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకులతో కలిసి మందు కొట్టడం ఎంత పెద్ద తప్పు, ఇప్పుడు కదా నాకు అర్థమయ్యే శాస్త్రం. వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకుని రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారన్నా? చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు దొండపోతు. 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా? కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీట్, 8 లక్షలు అయిందన్నాడు. అయితే 2000 చదరపడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి, ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ. పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? ఆడ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మెషిన్ పెట్టి కట్టిద్దాం. కోర్టు కిట్ అనే దాని ప్రాబ్లం పెడితే కోర్టుకి వెళ్ళాడు, అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? ఆడు బయటికి రావాలిగా, గుమ్మం గడే పడుకోబట్టి గుణపం వేసేయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా? ఈడు నిజంగానే మంచివాడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానం కావాలి. ఈడి మీద ఒక సందేశం చూడండి. అందరికి మీటింగ్ పెట్టి గొంత చిరిగాయలు ఆరిచి ప్రతి ఇంటికి వెళ్లి ఓటడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైంలో తాగి ఇంటికి వచ్చి నోట్లు చేయి పెట్టి వాంతి తీసుకుని రేలే కదా. లేపిస్తాను, బయట 10 లక్షల కారు ఉంది, అది కూడా ఇస్తాను, లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోత దొండపోత. వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా, ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతా అని డైలాగ్లు మాట్లాడతాడు, దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ని లేపేద్దాం, ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా, కొడుకుపోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. కొడుకుపోతే ఆ లెవెల్ దిగలా అయిపోతారు. అవును, శోకం లోకల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రగాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు, వాడు అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. మన తిరుపతి ఓబ్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు.
ఎలా ఉన్నావు అభిలేష్? ఏంటన్నా సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరరావు, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకేనా? మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుగుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించు. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన నాలుగు ఫ్లాట్లు రీసేల్ వచ్చింది. మల్లేశ్వర నుంచి ఓ పార్టీ కొట్టడానికి వచ్చింది. చుట్టుపక్కల తెలియదు బాక బ్యారేజ్ కొడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్? రేణుగుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతుందా? రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేత స్టేటర్ తెప్పించాం కదా. రే మామా, ఆ రోజు బస్సులో చూసానని చెప్పాను రాధిక, ఈ కాలేజీలోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముస్టేడుపడలో రకరకాలు ఉన్నాయి, కానీ ముస్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడులో కూడా తేడా ఉంటుంది. నువ్వు వచ్చేసావా? నీ బాడికి నువ్వు ఊరు రోజులు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బిల్లు కంపెనీ ఉన్నట్ కదా, సైకిల్ కి 10 బిల్లులు కొన్నావు వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి. అనయ్య, సైకిల్ సతీగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను ఒలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నానే వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్ ఎస్టేట్. రియల్ రియల్ రెట్టల్ బావా. దొంగనైనా పోనే క్షమించొచ్చు, ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు కొంపడి ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొండడానికి వచ్చానని కహనీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరావా? నువ్వు వచ్చి వచ్చావా ఇక్కడికి? వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే వేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకోవాలన్నా. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని ఉదిన అని పిలవాలి. అక్కడ మాట్లాడుతున్నా మీనింగ్ లే మారిపోతాయి. అరే బావా, బావా నేను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమట్రా నీకు ఇవన్నీ? విమలావిడే, ఆ తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు, ఆ పైన నేతవందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. ఎన్నాదు అప్పుడే నేను పరణ్యాలే. నువ్వు రాధిక ఈ రోడ్డు తెరిచి తెరిచి పరణ్యాల్ ఎవరైనా చూస్తే ఎందునే నెనకు. తిరుపతిలో నుంచి తిరిచి తిరిచి అనను తిరుపతి అనే. తమాషాలు ఉంది పర్యద్దు, పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పరిగెందదు, పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలియదు, నువ్వు రాధికను మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎండ పేరు గోపిక, స్థలం పాలకాడ. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు?
నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మమ్ముట్టి మోహన్లాల్ సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్ దీపిక పడుకుని నేను మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. బొట్టులో రెండు షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రం, ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు బలే మాట్లాడుతున్నావే, అదేదో